అగ్నిశైరవెల్ 7 ఛానల్ కు స్వాగతం. ఈనాటి వార్తలు, ఈనాటి వార్తల్లో ముఖ్యాంశాలు. దొనకొండ మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నాగులపాటి శివకోటేశ్వరరావు అధ్యక్షతన ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో టీడీపీ పార్టీ మండల అధ్యక్షులు శివకోటేశ్వరరావు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ హయాంలో గతంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, మండలంలో ఎన్నో రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందని, అలాగే ఇసుక రవాణా అతి తక్కువ ధరకే అందజేయడం జరిగిందంటూ, అయితే వైసీపీ పార్టీ నాయకుల మధ్యవర్తుల ద్వారా అధిక డబ్బు చెల్లించినప్పటికీ కూడా కనీసం ఇసుక దొరకనటువంటి పరిస్థితి ఏర్పడిందంటూ దిగజారిన స్థితికి తీసుకువచ్చారని అన్నారు. మరి ఇప్పుడు మూడవసారి ముఖ్యమంత్రిగా మా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రజలకు ఎన్నో సౌకర్యాలు ఇస్తున్నారని, వీటిలో ముఖ్యంగా ఇసుక ఉచితంగా ఇచ్చేదానికి ముందుకు వచ్చింది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ప్రజల ప్రక్షాణ ఉంటుందని, ఇసుక లేక ఎన్నో రంగాల వాళ్ళు వృత్తుల పరంగా పనులు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నట్లు వారందరికీ, మరి ఇప్పుడు ఈ నెల 8వ తారీఖు నుండి ఇసుక ఉచితంగా అందజేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాగులపాటి శివకోటేశ్వరరావు, టీడీపీ మండలాధ్యక్షుడు మోడీ వెంకటేశ్వర్లు, కొమ్మతోటి సుబ్బయ్య, మల్లికార్జున శర్మ, కమ్మ నాగయ్య, తెలుగు యువత కుందుర్తి లక్ష్మణ్, పత్తి వెంకటేశ్వర్లు, ఎస్కే ఫయాజ్, అల్లూరయ్య వెంకటేశ్వర్లు, చెంచయ్య, సుబ్బారెడ్డి, గాలయ్య, కేశవులు తదితరులు నాయకులు పాల్గొన్నారు. అందరికీ నా నమస్కారం, నా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈరోజు రాష్ట్రంలో ఏఐటీఏ మనకి 6 గ్యారంటీ చెప్పాడో, మరి ఆ పథకాలన్నింటి మీద కూడా మంచి సదుద్దేశంతో నెలలోనే అనేకమైన సంక్షేమ పథకాలు అయితేమి, మరి ఇలాంటి ఉచిత ఇసుక అయితేమి, మరి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఒక రాజ్యసీఎం చూసాం, మరి ఇసుక దొరకకుండా కొరత సృష్టించి భవన నిర్మాణ కార్మికులు, అలాగే భవన నిర్మాణం మీద ఆధారపడి బతికే ప్రతి కార్మికులు కూడా ఇబ్బంది పడ్డారు ఆ రోజు. మరి అలాంటి ఇబ్బంది లేకుండా ఈరోజు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మొత్తం ఇసుక ఉచితంగా సేంద్రీయులు కానీ మరి ఏమైనా లేకుండా ఓన్లీ ఒక మరి లేబర్ ఛార్జెసే తీసుకొని మరి ఈరోజు రాష్ట్రంలో ప్రజలకి ఇస్తివ్వడం జరుగుతుంది. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం, అలాగే రాష్ట్ర అభ్యున్నతి కోసం, రాష్ట్ర నిర్మాణ రంగం అభివృద్ధి చెందాలని మన ముఖ్యమంత్రి మంచి సదుద్దేశంతో ఈరోజు ఎన్డీఏ కూటమి భాగపక్షాలు, మరి జనసేన పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అలాగే నరేంద్ర మోడీ గారు కావచ్చు, మరి మన రాష్ట్రానికి మనకి మన రాష్ట్రం అభివృద్ధి చెందే విధంగా మరి ముందుకు పోవాలని వాళ్ళందరూ కూడా మనకి సహాయ సహకారాలు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ని ఈ రోజుల్లో మరి ఈ రాబోయే రోజుల్లో మరి అన్ని రాష్ట్రాల కాడికి ముందుండే విధంగా చూడాలని మన ముఖ్యమంత్రి గారు చూస్తున్నారు. ఈరోజు మన మండలంలోని, అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరపున, భవన నిర్మాణ కార్మికుల తరపున నారా చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ కూటమికి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాం. 5వ తేదీ సర్వసభ్య సమావేశం జరిగింది. ఆ సర్వసభ సమావేశానికి, ఎందుకంటే మన తెలుగుదేశం మనం ఏంటంటే మన నాయకులు ఏదన్నా పొరపాటు చేసినా ప్రశ్నించే తత్వం మన తెలుగుదేశం పార్టీది. మనల్లో మనమే ప్రతిపక్షం, మనల్లో మనమే పక్షం, మనమే అధికార పక్షం. ఆ విధంగా మనం 5 సంవత్సరాలు మరి వైసీపీ పాలనలో మనం నీళ్ళకి అనేక ఇబ్బందులు పడ్డాం. సరే, ఈరోజు ఎలక్షన్ల వరకే రాజకీయం, రాజకీయం ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అది ఏ పార్టీ అయినా కావచ్చు, ఏ నాయకుడు అయినా కావచ్చు, రాజకీయం పక్కన పెట్టేసి అభివృద్ధి సంక్షేమం మీద దృష్టి పెట్టాలి. మనం కూడా సరే గెలిచినాక ఏ వ్యక్తి అయితే గెలుస్తారో ఆ వ్యక్తి మన ఎమ్మెల్యే అనుకున్నాం, ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి మనం చైర్మన్ అనుకుని, మనం గత ప్రభుత్వంలో మనం పడ్డ ఇబ్బందులు మరి ఇప్పుడైనా సరే మీరు ఎమ్మెల్యే గారు, చైర్మన్ గారు మాకు ఇబ్బందులు లేకుండా చేయండి అని అడుగుదామని మనం సర్వసభ్య సమావేశానికి అక్కడికి వెళ్తే అందరూ చూశారు. మనం మెయిన్ మెయిన్ నాయకులు 10 మంది పోయి అడుగుదాము, మరి ఇలా ఇబ్బందులు పెడితేటంటే మనల్ని పోలీసు వారు అడిగితే ఏందయ్యా మీరు ఇక్కడ ఎందుకు సమావేశం అంటే మేము ఏమి లేదండి, ఎవరిని కొల చేయము, మేము మా వచ్చే ప్రజాప్రతినిధుల్ని మేము అడుగుతాం, గత ప్రభుత్వంలో మంత్రులకు ఇబ్బంది పడి ఎలక్షన్ టైంలో మేము తెలుగుదేశం పార్టీ తరఫున మండలంలో 50 ట్యాంకర్లు పెట్టి నీళ్ళు తోలాము. మరి ఆనాడు వల్ల అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ముందస్తుగా ఎప్పుడో డిసెంబర్ నెలలో వర్షాలు పడ్డాయి, వర్షాలు లేని నీళ్ళకి ఇబ్బంది పడుతున్నాం కాబట్టి మీరు మాకు ఆ విధంగా లేకుండా ఇప్పుడైనా ఇబ్బంది లేకుండా చేయాలని అడుగుదామంటే, వాళ్ళ ఇప్పుడైనా మీరు
మేము అధికార పక్షం చేసే ప్రతి పనికి మీ వంతు సహకారం చేయండి. అంతేగాని లేనిపోని మరి మా ప్రభుత్వం మీద కావచ్చు, మా మీద కావచ్చు, లేనిపోని నిందలేసి ఈ ప్రభుత్వాన్ని బదనాం చేద్దాం అనుకోవడం చాలా తప్పు. మరి మా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే సంక్షేమ పథకాలు మనం చూశారు. మరి ఏ విధంగా అయితే ఏప్రిల్ నుంచి చెప్పాడో 1000 రూపాయలు కల్పిస్తామని, నిన్న ఒక్కొక్క వృద్ధాప్య పెన్షన్ కి అయితే ప్రతి పెన్షన్ దారుడు కూడా 7000 మరి చంద్రబాబు నాయుడు గారు అందజేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఆయన సంక్షేమ పథకాన్ని కొనసాగించడానికి ఎప్పుడు ఎన్నికాడ ప్రసక్తి లేదు. మేము మా ప్రభుత్వం తరఫున ఎలాంటి సంక్షేమ పథకాలైనా సరే ఏమైనా సరే ప్రజలకు అందించడానికి ముందుంటాం. గత 5 సంవత్సరాల్లో మీరు ఎక్కడ ఏ రోడ్డు వేయకపోయినా ఏం చేయకపోయినా మేము 2014 నుంచి 19 వరకు అనేకమైన రోడ్లు సీసీ రోడ్లు బ్రహ్మాండంగా రుద్రసముద్ర రోడ్డు డబుల్ రోడ్డు కావచ్చు, అలాగే పొదిలి మరి అలాగే దొండపాలు పెద్దపాలెం దాకా డబుల్ రోడ్డు కావచ్చు, ప్రతిదీ కూడా బ్రహ్మాండంగా నిర్మించడం జరిగింది. అలాగే చంద్రవరం బ్రిడ్జి మేము బ్రహ్మాండంగా చేస్తే 30 మీటర్లు అప్రోచ్ రోడ్ ఏం చేతగాక మీకు మరి ఈ రోజు కూడా ఆ రోడ్డు ఏం చేతగాల. మరి జగ్బీ చైర్మన్ గారు అంటే మరి బ్రహ్మాండంగా ఒక మినిస్టర్ హోదా చెప్పాలంటే మరి అంతకాడికి మేము అడగటం కూడా అడగటానికి రావడం కూడా తప్పు అనుకుంటే అదంతా మీ ఇష్టం. ఎందుకంటే మీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎవరినైనా ప్రశ్నించుకోండి, ఎవరిని రోడ్డు ఎక్కినాడు కాబట్టి మీ తత్వం కూడా అదైతే మేము చేసేది ఏం లేదు. ఇకనైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అందరూ కనుక్కొని కార్యకర్తలు నాయకులు కూడా ఏ ముఖ్యమంత్రి అయితే మంచి చేస్తుండా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా రాష్ట్రాన్ని పరిపాలిస్తారని మీ అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి మీరు మేము అందరము సహాయ సహకారాలు అందించి రాష్ట్రాన్ని మరి గత 5 సంవత్సరాల్లో 30 సంవత్సరాలు ఇరుక్కుపోయింది అటగాకుండా రాబోయే రోజుల్లో బ్రహ్మాండంగా భారతదేశంలో 1 స్థానంలో మన రాష్ట్రం ఉండే విధంగా అందరూ సహకరించాలని కోరుకుంటూ ప్రెస్ మీడియా మరి అలాగే మిత్రులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జై హింద్ జై తెలుగుదేశం. మరిన్ని వార్తా విశేషాల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.